హాయ్ వెల్కమ్ టు టీవీ తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటులందరూ వరుసగా పెళ్లికి రెడీ అయిపోతున్నారు నితిన్తో మొదలైన ఈ పెళ్లి సందడి నిఖిల్ సిద్ధార్థ్ రానా దగ్గుబాటి ఇలా ఒక్కొక్కరుగా తమ జీవిత భాగస్వాములను వెతుక్కుని సెటిల్ అయిపోతున్నారు తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి మెగా డాక్టర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లిపై ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి ఇక ఒక మనసు సినిమాలో నటించిన నాగశౌర్యను నిహారిక పెళ్లి చేసుకోబోతుందని మరోసారి ప్రభాస్తో పెళ్లి ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి అయితే అవన్నీ రూమర్లే కావడంతో మెగా అభిమానులంతా లైట్ తీసుకున్నారు తాజాగా తన పెళ్లి విషయమై నిహారిక స్వయంగా ప్రస్తావించింది రెండు రోజులుగా ఆమె తన ఇన్స్టాగ్రామ్లో తాను పెళ్లి చేసుకోబోతున్నాననే హింట్స్ ఇస్తూ వచ్చింది ఇందులో భాగంగా ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు కూడా నిహారిక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు పీకే బాబు అని పేర్కొన్నారు అయితే అతని ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు ఆ తర్వాత కొన్ని గంటలకే తనకు కాబోయే అబ్బాయి ఫోటోను కూడా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారిపోయింది అయితే అతనికి సంబంధించిన ఎలాంటి వివరాలు నిహారిక చెప్పలేదు దీంతో మెగా ఫ్యామిలీకి అల్లుడుగా రాబోతున్న ఈ కుర్రాడు ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైంది తాజా సమాచారం ప్రకారం నిహారిక పెళ్లి చేసుకోబోయే ఈ అబ్బాయి పేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య కుంటూరుకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇతను ఓఎంఎన్ఏ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు మెగా బ్రదర్ నాగబాబుకు ప్రభాకర్ రావుకు మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది మెగా కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యానికి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు ఫ్యామిలీతో తప్పకుండా హాజరవుతుంటారు ఈ నేపథ్యంలో నిహారికకు ఈ మ్యాచ్ పర్ఫెక్ట్ అని మెగా బ్రదర్ నిర్ణయించారట అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఆగస్టులో నిహారిక పెళ్లిపేటలో ఎక్కబోతుందని సమాచారం మాత్రం జోరుగా సాగుతోంది